ఏ అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు అంటే మాకు నమ్మకం గౌరవం ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ మినిస్టర్గా గత 5 సంవత్సరాల కాలంలో రాత్రింబగళ్ళు అంటే పని రాక్షసుడు అంటే ఎవరంటే హరీష్ రావు గారు. తెలంగాణలో రాజకీయ నాయకుల్లో అత్యధికంగా హార్డ్ వర్క్ ఎవరు చేస్తారు, నిద్రపోకుండా హార్డ్ వర్క్ చేస్తారంటే హరీష్ రావు గారు అధ్యక్ష. పార్టీలకు అతీతంగా నేను ఈరోజు మెచ్చుకుంటున్నా అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇక నేను ఆయనని మెచ్చుకుంటా ఆయన కష్టపడతాడని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన ప్రాజెక్టులన్నింటికి ప్రయారిటీ బేసిస్లో 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటా, మా జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు మీరు కాంగ్రెస్ హయాంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు 90% కంప్లీట్ అయితే గత 6 సంవత్సరాల్లో 10% కంప్లీట్ చేయకపోతే హరీష్ రావు గారిని అడగాలా లేదా మరి ఇక్కడ మా ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడాలా శాసనసభలో కూర్చోమంటారా మరి? అది నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను మంత్రి గారిని మరొకసారి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష, 90% వర్క్ 2014 బిఫోరే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, కృష్ణా ద్వారా వాటర్ ఉంది, మరి అది హరీష్ రావు ఎందుకు కంప్లీట్ చేయించలేకపోయినారో మీ ద్వారా ఒకసారి నాకు క్లారిఫికేషన్ ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయించాలని చెప్పి అధ్యక్ష. అదేవిధంగా శ్రీశైలం సొరంగ మార్గం ఆగిపోయిందని ముఖ్యమంత్రి గారు స్వయానం అన్న సభలో చెప్పిన అధ్యక్ష. మరి కాళేశ్వరం అంత అద్భుతం సృష్టించినప్పుడు నల్లగొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేసిండ్రు? కృష్ణాలో నాగాన్సాలో శ్రీశైలం చాలా వాటర్ ఉంది కదా, సొరంగ మార్గం కంప్లీట్ చేసింటే నల్లగొండ జిల్లా రైతులు ఈరోజు మరి సంతోషించే వాళ్ళు కదా అశోక అధ్యక్ష. అదే అశోక అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, మరి 1000 కోట్లు 100 కోట్లు మేము అడగట్లేదు అధ్యక్ష. మూసీ రివరు మంచినీళ్ళు కావు అధ్యక్ష, కానీ మూసీ రివర్ మీద మైనర్ ఇరిగేషన్ బునియాదిగాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, పినాయపల్లి కాలువ మన మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష. 250 కోట్లతోటి కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విస్తరణ పనులు చేపట్టి 6 ఏళ్ళైంది అధ్యక్ష, 300 కోట్లు ఖర్చు పెట్టి మూసి ఆ మామూలు నీళ్ళు కావు. అయినా సరే ఈరోజు పశువుల గడ్డి కూడా లేని పరిస్థితి, రైతుల కోసం ఆ వెడల్పు కార్యక్రమం ఇంతవరకు కంప్లీట్ చేయలేదంటే మరి మాట్లాడాలన్నా వద్దా అధ్యక్ష? నేనేమో ఉన్నొక మనిషిని ఇక్కడ మాట్లాడే మనిషికి ఏమో జవాబు ఇవ్వలేరు. లేని మా అన్న గురించి మాట్లాడతారు, లేని సభ్యుల గురించి మాట్లాడతారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేస్తే తమ్ముడు తెలంగాణ కోసం పోరాడారు. అధ్యక్ష గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు అడిగినట్టు అధ్యక్ష, వారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు అధ్యక్ష. వారు ఉదయ సముద్రం గురించి మాట్లాడారు అధ్యక్ష, 90% పనులు పూర్తయినాయట. మరి 90% పూర్తయినాయో మరి వారు చెప్పాలి. వారికి కావాలంటే మొత్తం వివరాలు నేను పంపిస్తాను అధ్యక్ష. ఉదయ సముద్రంలో 10.6 కిలోమీటర్ల టన్నెల్ ఉంది, ఎందుకంటే నేను 4 సార్లు స్వయంగా ఆ ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళాను. నేను ఆ రోజు నాకు పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నా తప్ప అవగాహన లేకుండా మాట్లాడతలేను. మీ హయాంలో మీరు ఏం చేసిందంటే టనల్ దవ్వకముందు పంప్ హౌస్ దవ్వకముందు గడ్డ మీద మోటార్లు పెట్టి బిల్లులు మాత్రం తీసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టనల్ను పూర్తి చేసినాం, పంప్ హౌస్ తవ్వినాం, రెండు మోటార్లు ఫిక్స్ చేసినాం, మీ రిజర్వాయర్ పూర్తయింది. ఇప్పుడు ఈరోజు ఆ టనల్ యొక్క లైనింగ్ పని పెండింగ్లో ఉంది అధ్యక్ష. టనల్ యొక్క లైనింగ్ పనిలో ఇంకొక 6.7 కిలోమీటర్ల టనల్ లైనింగ్ పెండింగ్ ఉంది అధ్యక్ష. అయితే ఈ సంస్థ ఏమైందంటే అధ్యక్ష, ఇది గతంలో మైతాస్ కంపెనీకి వర్క్ ఇచ్చినారు. ఆ మైతాస్ కంపెనీ మునిగిపోయిన తర్వాత ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీగా మారింది. ఆ ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ కూడా ఏమైపోయిందంటే దివాలా తీసి ఎన్సీఎల్టీకి పోయింది. ఆ ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ ఎన్సీఎల్టీకి పోతే గత సంవత్సరమే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీని కూడా రద్దు చేసి మరొక కొత్త కంపెనీకి ఇచ్చి దాని లైనింగ్ పనులు పూర్తి చేసేటువంటి దశలో పనులు నడుస్తున్నాయి అధ్యక్ష. తప్పకుండా ఆ లైనింగ్ టనల్ పూర్తయింది, పంపులు మోటార్లు ఫిట్ అయిపోయినాయి, పంప్ హౌస్ పూర్తయిపోయింది, లైనింగ్ ఒక 6 కిలోమీటర్లు త్వరితగతిన పూర్తి చేసి ఉదయ సముద్రం ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఏఎంఆర్పి టనల్ విషయంలో కూడా వాస్తవానికి గత ప్రభుత్వం, ఇప్పుడు మనం చదువుతున్నాం టనళ్ళు అట్లా ఉండుంటే ఎప్పుడో దవిపడేద్దాం. దీంట్లో ఏంటంటే ఆ టీబీమ్ సిస్టమ్ పెట్టడం ద్వారా మధ్యలో మనకి ఎక్కడ ఓపెనింగ్స్ లేకపోవడం ద్వారా చాలా నెమ్మదిగా పనులు జరుగుతాయి, రోజుకు 10 మీటర్ల కంటే ఎక్కువ జరగదు. అయితే అధ్యక్ష ఇప్పుడు అవుట్లెట్ సంబంధించిన బేరింగ్ ఒకటి ఫెయిల్ అయిపోతే మొన్ననే, ఎందుకంటే ఈ బేరింగ్ పోయినా నట్టు పోయినా అమెరికాకి వెళ్ళి రావాలి అధ్యక్ష, అటువంటి సిస్టమ్ పెట్టిపోయింది వీళ్ళు.
ఆ అవుట్లెట్ బేరింగ్ ఫెయిల్ అయితే అమెరికాకి వెళ్ళి తెప్పించి ఒక నెల కిందనే సైట్ కి వచ్చింది. ఇప్పుడు ఫిట్ అవుతా ఉంది, ఇంకొక 1 మంత్ లో అది ఫిట్ అవుతుంది. ఆ బేరింగ్ పోయినందుకు ఇప్పుడు 7 నెలల నుంచి పని బంద్ అయింది. ఆ టెక్నాలజీ కానీ ఆ సిస్టమ్ కానీ మీరు పెట్టినటువంటి సిస్టమ్, ఆ టీబీఎం అనేది తీయరాదు బయటకు, ఇంకోటి పెట్టరాదు అధ్యక్ష. పని ఎంత అయిపోయినాక కూడా దాన్ని లోపలికే పంపించాలి తప్ప బయటకు వెళ్ళదు. సో అటువంటి టెక్నాలజీలో పెట్టడం ద్వారా ఇబ్బంది అయింది. దాంట్లో కూడా 43 కిలోమీటర్లలో అధ్యక్ష 33 కిలోమీటర్లు పూర్తయింది, ఇంకొక 10 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఆ ఫెయిల్ అయినటువంటి బేరింగ్ ని కూడా తెప్పించి చేయించడం జరుగుతూ ఉంది. టనల్ 2 7.2 కిలోమీటర్లు ఉంటే మొత్తం 7.2 కిలోమీటర్లు పూర్తయిపోయింది అధ్యక్ష. వీలైనంత తొందరగా దాన్ని పూర్తి చేస్తాం. వారు చెప్పింది ఎట్లుందంటే తెలంగాణ వచ్చినాక మీరు పనే చేయలే, మొత్తానికే పని చేసింది అన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ఏఎంఆర్పి సొరంగం పనుల మీద 935 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది. సో 935 కోట్లు ఖర్చు పెట్టినాము, ఇంకా యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మీ ద్వారా వారు తెలియజేస్తున్న అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, మా సుమన్ గారు గౌరవ సభ్యులు, యువకుడు, ఉత్సాహవంతుడు, నేను చెప్పే సమాధానం ఇరిగేషన్ కూడా బారని ఆయనే చెప్పిన పని తగ్గించినందుకు తమ్మునికి అభినందనలు తెలియజేస్తూ, మా తమ్ముడు ఒక 3 విషయాలు అడిగిండు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగింపజేసి మా చెన్నూరుకు, తూర్పు ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తూర్పు ఆదిలాబాద్కు ప్రాణహిత చేవెళ్లలో కేవలం 50,000 ఎకరాలు మాత్రమే పెట్టిండే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడతాం, 50,000 కాకుండా 2 లక్షల ఎకరాలకు తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందిస్తామని మీ ద్వారా గౌరవ సభ్యుడు సుమన్ గారికి, మా చిన్నయ్య గారికి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. కొమరంభీం ప్రాజెక్టు గురించి కూడా సుమన్ గారు అడిగారు. కొమరంభీం ప్రాజెక్టు పనులు దాదాపు దగ్గర పడ్డాయి. వచ్చే సంవత్సరం జూలై నాటికి పనులు పూర్తి చేసి కొమరంభీం కింద పూర్తి ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది కాకుండా సుమన్ గారు ఏమన్నారంటే, రెండు వైపులా నీళ్లు ఉన్నాయి, మా చెన్నూరుకు పూర్తి స్థాయిలో కొన్ని లిఫ్ట్లు పెట్టి నీళ్లు ఇవ్వాలంటున్నారు. తప్పకుండా అధ్యక్ష దీనిపైన సర్వే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం తూర్పు ఆదిలాబాద్కు తమ్మిడిహట్టి నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాం. దాంట్లో చాలా వరకు కవర్ అవుతుండొచ్చు. కవర్ కానీ ఏమైనా ఉంటే మరి ఇటు గోదావరి నుంచి లిఫ్ట్లు పెట్టి ఇవ్వడం ద్వారా, లేకపోతే దాని కింద కవర్ అయిద్దా ఏదనేది మేము ఇంజనీర్లకు ఆదేశించి దాన్ని సర్వే చేపించి వివరాలన్నీ కూడా తెప్పించి తప్పకుండా సాధ్యాసాధ్యాలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.